రాష్ట్రంలో నిత్యావసర సరుకులు అధిక రేట్లు పెరిగాయి. నిరుపేద కుటుంబాలు కొనే పరిస్థితుల్లో లేరని, సంక్రాంతి పండుగ వస్తూ ఉండడంతో నెల రోజుల క్రితమే వస్తువులను స్టోర్ చేసుకుని వస్తువుల డిమాండ్ చూపిస్తూ అధిక రేట్లు పెంచుకున్నారని నెల్లూరు జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు కూడా అత్యధిక రేట్లు పెట్టి అమ్ముతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తుంటే అంటే మామూలు రోజుల్లో కూడా నిత్యావసర సరుకులు అంటే ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు కూడా అధిక రేట్లతో అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నా కొని తిని అంటే పేద ప్రజలు కొని తిని తినలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తున్నట్లు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఈ నిత్యావసర సరుకులు అంటే రేట్లు ఎలా ఉన్నాయి అంటే నిరుపేదలు ఎలా తింటున్నారనే తెలుసుకోవడం కోసం నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే నిత్యావసర సరుకులు అంటే నిరుపేదలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు అధిక రేట్లతో, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు నిత్యావసర సరుకులు అనేది బాగా రేట్లు పెంచేశారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మరీ ఎక్కువైపోయినాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో కూడా అతి తక్కువ ధరలకు అమ్మితే ప్రజలకి అనుకూలంగా ఉంటుంది. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని నిత్యావసర సరుకుల కోసము కొన్ని విధాలైన రేట్లని సబ్సిడీలా కింద కానీ ఇస్తే బాగుండేది అని ప్రజల యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు మామూలు రేట్లు మామూలు రోజుల కంటే అధిక రేట్లు ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ఇప్పుడు అంటే దళారులు మధ్యలో దళారుల వల్ల ఎక్కువ కూడా పెరుగుతున్నాయి, ఎక్కువ పెరుగుతున్నాయన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి మీరేమంటారు? ఇది దళారులు అనేది నిజమేనండి. మధ్యలో ప్రజల నుంచి పోయిన వాటిని కూడా తీసుకొని వాళ్ళు గోడమ్మలు వేసుకొని అత్యధిక రేట్లకు అమ్మడం కానీ అలా చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని దీని ఏదో ఒక విధమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. మరి కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే రాష్ట్రంలో కూడా విపరీతమైన రేట్లు నిత్యావసర సరుకు విపరీతమైన రేట్లు కూడా పెరుగుతున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో కూడా సంక్రాంతి పండుగ వస్తే అంటే డబ్బులు అవుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే నిత్యావసర సరుకులు నిరుపేదలు కొనలేని పరిస్థితిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీని విధంగా ఎలా స్పందిస్తారు? నిత్యావసర సరుకులు అంటే జనవరి వస్తుందంటే పండుగ నెల వచ్చిందంటే సంతోషంగా హ్యాపీగా ఉంటారు సార్ ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే సంక్రాంతి చేసుకోవాలన్న సంబరంలో ఉంటారు. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితులు గవర్నమెంట్ కావచ్చు లేదంటే వ్యాపారస్తులు కావచ్చు చేసే పనులు సరిలేక అధిక ధరలతో జనాలకి ఇబ్బంది పడుతూ వస్తువులు కొనుక్కోవాలంటేనే ఎంగడి పోవాలంటేనే ఎంత వద్దో భయమో. వాళ్ళ సంపాదన నెలకి 7,000 రూపాయలు సంపాదిస్తే ఒక పండుగ వస్తేనే 20,000 బడలు 30,000 బడలు ఆలోచనతో ఉన్నారు. అలాంటి సామాన్య ప్రజలు కూడా సరుకులు తెచ్చుకుని పండగ వేడుకలు జరుపుకునే పరిస్థితులు కూడా లేదు. వెనటికి కారణం ముఖ్యంగా చూసుకుంటే పెద్ద పెద్ద దళారీ వ్యవస్థ ఏజెన్సీలుగా తయారయ్యే వాళ్ళు స్టాక్ అందరిని కూడా ముందుగా సంక్రాంతి వస్తుందంటేనే 1 మంత్ ముందరనే స్టోరేజ్ చేసుకునేసి అప్పుడు డిమాండ్ వాళ్ళకి నచ్చినంత విధంగా రేట్లు పెట్టేసి ఇష్టారాజ్యంగా అమ్మడం జరుగుతుంది. దీనిపైన అధికారులు స్పందించకపోవడం వాళ్ళ మీద చర్యలు తీసుకుపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలందరి తరపున కూడా నేను ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను, ఈరోజు అందరి బాధ్యతగా ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యతగా తీసుకొని ఇలాంటి సమస్యల్ని మళ్ళీ రెట్టిఫై కాకుండా సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే ధరలు కేటాయించేలాగా ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి మా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. రాష్ట్రంలో కూడా మనం చూసినట్లయితే నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా అధిక రేట్లు పెంచుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది ప్రజల అభిప్రాయాలు మనం విన్నాం. అదేవిధంగా కొంతమంది ప్రజల అభిప్రాయాలు చెప్తుందంటే అంటే నిత్యావసర సరుకులు ఒక నెల ముందే స్టోరేజ్ చేసుకొని అంటే వాటికి కావాలని అధిక రేటు పెంచి అమ్ముతున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా ఈ దళారుల వ్యవస్థ కూడా ఎక్కువగా ఉండడంతో కూడా ఈ అంటే ముందు ఒక నెల ముందే వస్తువులు అంటే పప్పులు కానించి కానీ ప్రతి ఒక్క వస్తువు కానీ స్టోరేజ్ చేసుకొని అప్పటికే అప్పుడు డిమాండ్ చూపిస్తూ అంటే ప్రజల దగ్గర దోచుకుంటున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని కూడా నెల్లూరు ప్రజలు చెప్తున్న పరిస్థితి నెల్లూరులో నెలకొంది. కెమెరామ్యాన్ ఉదయ్తో రిపోర్టర్ సునీల్, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.